हाई अंडी नेनु श्रावणी वेलकम टू महालक्ष्मी आर्गेनिक टेरेस गार्डन इक्कड चूडंडी बेंडकायलु उन्नायी हार्वेस्ट चेद्दामु పొన్నగంట కూడా వచ్చేసిందండి మళ్ళీ హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఉంది కాకరకాయలు కూడా ఉన్నాయి బుక్క తీసుకురా వచ్చిన ఈ ఎండల కిచెన్ చిన్న గానీ ఎండల की असल की కింద కూడా మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ బీరపాదులు వేసింటే పిందలు కూడా ఎండిపోతున్నాయంటండి 50 పిందలు పడితే అన్నీ ఎండిపోయినాయి 50 పిందలు దాకా వస్తే బీరపిందలు అన్నీ ఎండకి ఎండిపోయాయంట మనకి టెర్రస్ మీద మాత్రం వస్తున్నాయంటే గ్రేట్ అండి ఈ ఎండకై పూత కూడా రాలిపోయేది आकु गंगवाईला गोसुकुन्नाम इप्पुडु इंकोंचेम आकूर कोसुकेल्लि कर्री चेसुकुंदाम पालकूर अदि ఇక్కడ చూడండి ఈ అడినియం ఫ్లవర్ ఒకటే కలర్ వస్తుంది అనుకున్నాను కానీ స్టార్టింగ్ లో ఇలాగా కొంచెం చందనం కలర్ లో ఉన్నట్టు ఉంది పైన అంత పింక్ ఏం మిక్స్ అవలేదు కానీ తర్వాత ఇలా లైట్ గా అంచులు వచ్చి పింక్ గా మారుతున్నాయి ఆ తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ పింక్ గా అవుతుందన్నమాట ఇక్కడ చూడండి భలే ఉంది ఈ ఫ్లవర్ అయితే సంవత్సరం పైన వస్తుందండి ఒకసారి పాలకూర నాటిన తర్వాత ఈ గ్రో బ్యాగ్ లో బుట్ట తీసుకురాలేదు తీసుకొచ్చుంటే బాగుండేది అంతా ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది గంగవైలాకు ఇది వచ్చి కోడి జుట్టాకు తోటకూర ఉంది పొన్నగంటి ఆకుందండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది పొన్నగంటి ఆకు కంటికి చాలా మంచిది చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో మనం మార్కెట్ కెన్ని తంటాలు బడి తెచ్చుకునే బదులు ఇంట్లోనే ఎంత బాగా మనం పెంచుకోవచ్చు ఆకుకూరలో అది ఆర్గానిక్ గా పురుగుమందులేం వాడకుండా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది
పోయిన సారి అయితే జూన్ ఫస్ట్ ఏ మనకి వర్షం పడిందండి ఈ సారి అయితే ఎండలు అస్సలు తగ్గట్లేదు మండిపోతున్నాయి బాగా మే నెల వెళ్ళినా గానీ ఎండలు బాగున్నాయి తోటకూర అండి అసలు ఆకుకూరలు అలా పాట్స్ లో ఉంటే కొంచెం ఫ్రెష్ గా అంటే ఫ్రెష్ గా ఉంటున్నాయి కోసి ఒక నిమిషం అలా చేతిలో పట్టుకున్నాం అంటే వాడిపోతున్నాయండి అంత ఎండగా ఉంది ఇక్కడ చూడండి బుట్ట తీసుకోరాక ఇక తంటాలు పడాల్సి వస్తుంది अंजीर उंदंडी अंजीर फ्रूट उंदी इवी एंडबेट्टि कूडा अम्मुतारु कदंडी फिग्स मन आरोग्यानिकी चाला मंचिदी तीयगा उंटायी मल्बरी प्लांट नी मल्ली कट चेयालंडी मल्ली कट चेस्ते मनकी कायलु वस्तायि अन्नमाट कासेसि अयिपोयिंदि ఇక్కడ చూడండి గంగవై నాకు అంతా వచ్చేసింది ఈ పాట్ లో పెద్ద మొక్కలు ఏమైనా పెట్టుకోవాలి బెండ వంగ లాంటివి నారు పోస్తున్నాము ఇక్కడ చూడండి మన టెర్రస్ మీద పండిన వంకాయలు బ్లూ కలర్ వంకాయలు నారు పోసాము వచ్చున్నాయి ఇక్కడ చూడండి టెక్సాస్ సేజ్ ఫ్లవర్స్ ఇవి పూస్తున్నాయి ఒక్కసారి మొగ్గలు వచ్చేంటే మొక్క మొత్తం వచ్చేస్తాయండి బ్లూ కలర్ లో చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ చూడడానికి ఆర్నమెంటల్ ప్లాంట్ మందార పువ్వు ఉంది ఒకటి దొండకాయలు ఉన్నాయి దొండకాయలు ఉన్నాయండి ఇక్కడ ఎండలకి కొన్ని బీరపాదలు కూడా ఎండిపోతున్నాయండి ఇక్కడ చూడండి చుక్కకి ఎంత బాగా వచ్చిందో మనకి ఒక ప్లాంట్ ఉన్నా కూడా మనకి చాలా గుబురుగా పెరుగుతుందండి మంచిగా ఎరువులు ఇచ్చామంటే ఇక్కడ చూడండి మూడు నెలల క్రితం బీట్రూట్ సీడ్స్ వేశాను ఇది చూడండి ఏప్రిల్ మే నెల అయినా కూడా కొంచెం ఊరింది దుంప అంటే వింటర్ లోనే కాదు మనకి సమ్మర్ లో కూడా వస్తుంది బీట్రూట్ ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయేమో చూద్దాం ఇగోండి కొన్ని ఉన్నాయి పచ్చిమిర్చి ఉన్నాయండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఇక్కడ చూడండి ఈ మస్క్ మిలాన్ ఉంది కదా ఇక్కడ ఇది ఇంకా పెద్ద అవ్వదేమో అనిపిస్తుంది కోసేద్దాము ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉందన్నమాట అందులో మట్టికి టచ్ అయ్యి కుళ్ళిపోతుందేమో అనిపిస్తుంది కుళ్ళలేదు ఇంకా కానీ పోతుందని చెప్తూ అనిపిస్తుంది ఇంకా కట్ చేసేద్దామండి పండుతుంది అలాంటిది ఇంకోటి కూడా ఉంది అది కూడా కోసేద్దాము ఇక్కడ చూడండి కాయ హార్వెస్ట్ చేసేద్దాము మస్క్ మిలాను
చూడండి ఫస్ట్ టైం మస్క్ మిలాను టెర్రస్ మీద హార్వెస్ట్ చేసాము. ఇది పండుతదేమో చూద్దాము. అక్కడే ఉంటే కుళ్ళిపోతుందండి అందుకని కోసేసాము. ఇంకొక దగ్గర కూడా ఉంది ఇక్కడ చూడండి. అక్కడ కూడా ఉంది ఒకటి కోసేసాము మొత్తానికి. ఈ పండుతాయి లేదో చూడాలి. అలాగే మొక్కకి ఉంచేస్తే పండట్లేదండి అలాగే ఉంటున్నాయి అవి కాబట్టి కోసేసాము. కస్తూర్ పూలు ఉన్నాయండి కొన్ని కోసుకున్నాము. మందార పూలు ఉన్నాయండి ఇక్కడ చూడండి. కస్తూర్ పూలు ఉన్నాయి కోసుకున్నాము. కస్తూర్ పూలు కూడా చాలా బాగా పూస్తున్నాయి. ఇక్కడ చూడండి లెమన్ గ్రాస్ ఉంది కొంచెం కోసుకుందాము. అడిగిన ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు ఏమేమి వచ్చాయో చూద్దాము. ఇది వచ్చి తోటకూర అండి. కస్తూర్ పూలు వచ్చాయి. పొన్నగంటి ఆకు వచ్చిందండి. అడీనియం ఫ్లవర్ ఇంకా పాలకూర ఇది. కాకరకాయలు వచ్చాయి. అంజీర్ ఫ్రూట్స్ వచ్చాయి. మస్క్ మిలాన్ అండి ఇవి ఫ్లవర్స్ అండి. చుక్కకూర చూడండి చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ చేసాము. దొండకాయలు చెట్టు చిక్కుడు బెండకాయలు వచ్చాయి. ఇంకా పచ్చిమిర్చి కూడా వచ్చాయండి. లాస్ట్ ఇయర్ అయితే పుచ్చకాయలు వాటంతట అవే వచ్చాయండి అంటే సీడ్స్ పడి మొలిచాయి. ఈసారి అయితే మస్క్ మిలాన్ వస్తున్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది మనం వేయకుండానే అవే వస్తున్నాయన్నమాట పడి మొలిచాయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.